राष्ट्र प्रभुत्म तरह आना इन मुख्यमंत्री केसीआर गारु उद्यम समय में राष्ट्रम तरह मैं इतम चिपेटी प्रभु मोसम से अल्लू तेरह बिड तेरह कुलग तेरह कुल तेर मोसम मैमाटल रेल पदना एन कैनिफेस्टो कटी ईद मोसम से प्रभु इकंडे दत्म दास मनोहर रेड्डी धर्ना कार्यक्रम जी कार्यक्रम में पागो पेदू गौरवनी मजी एम एल बिंदुराजमल्ली दत्म प्रभुत् चेतराने दत्म दासर मनोहर रेड्डी प्रभु मेडल वी मेडल वी इच्छे प्रयत्न कांग्रेस पार्टी नायक इवा लेकु इकड़े इवासम कड़ता इलासम कड़ता दयचे मेरंदर अर्थम चुस्काले इला लबिदारेवर उत अर्थम चुस्काले मर मंडला चाल मंदी इंडी निरपेद आना कांग्रेस प्रभुत् रेल नागरू तुम तुम पदना आना कांग्रेस पार्टी अधिकार आना इंत इंडक दरखास्त अंत की इंडू शांशन अंत की मुग्गल वासी कट्क बिल्ली कांग्रेस पार्टी प्रभुत्में मैं डबल बेड्रूम इंडिता ब्रह्मांड इंड कटिता प्रभुत् कटिस्टी ओटनि प्रभु कर्वा इवा पेद प्रजाका प्रभुत् मोसम से मोन की मोन तुम संवर तरवा डबल बेड्रूम इंडिस्टी दरखास्त कमी केवल रेडे रे रोज दरखास्त अवकाश निजर्ग पदनाल एडल पैसल दरखास्त इवा प्रभु इंडी पड़ते प्रभुत् इपक डबल बेड्रूम इंड शांशन ने अड़ता मनोहर रेड्डी నేను అడుగుతున్నా దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో 20,000 ఇల్లు కట్టుకున్నాడు నీ మంత్రి కేటీఆర్ మన ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో 20,000 ఇల్లు కట్టుకున్నాడు అల్లుడు హరీశ్రావు కేసీఆర్ మంత్రి అల్లుడు హరీశ్రావు ఇవాల 20,000 ఇల్లు కట్టుకున్నాడు నేను అడుగుతా ఉన్న మనోహర్ రెడ్డి నువ్వు ఏం మీకుదా ఉన్నావు ఉమ్మడి నియోజకవర్గంలో ఈ ఉమ్మడి నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఇంత చేతగాని దత్తమ్మ ఎమ్మెల్యే లేదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే దంగల కమలాకర్ దాదాపు 5-6 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించుకున్నాడు ఇక్కడనటువంటి మంత్రి హరీశ్రావు ఇల్లు తెచ్చుకున్నాడు పక్కన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు తెచ్చుకున్నారు కానీ ఈ ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఇల్లు లేలే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తా ఉన్నా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రం మీకు చీమునెత్తురు ఉన్నా రెండు సార్లు ఈ ప్రజల నా కోట్లేసిననటువంటి బుద్ధి ఉండే ఈ నియోజకవర్గ పేదలు 14,700 దరఖాస్తులు ఎవైతే పెట్టుకున్నారో ఆ ఇళ్ళన్నిటికి శాంక్షన్ ఇచ్చి మంజూరు లెటర్ ఇచ్చి ప్రొసీడింగ్ కాపీచి ముగ్గులు వేయించి ఆ గ్రామాలలో పోయి నువ్వు ఓట్లాడగలవప్ప అప్పటిదాకా ఓట్లాడితే ఎవరైతే ఇయ్యారా ఇళ్లకు దరఖాస్తులు పెట్టుకున్న పేదలు ఉన్నారో నిన్ను రౌతులతో తరిమి తరిమి కొట్టడం ఖాయమని చెప్తా ఉన్నా అదే కాదు మీరందరూ ఆలోచన చేయండి రేపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొన్ననే విజయపూరి బహిరంగ సభ ద్వారా శ్రీమతి సోనియా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన
రేపు రాబోయే రోజుల్లో ఆరు డిక్లరేషన్ ఇస్తా ఉన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ఆ ఆరు డిక్లరేషన్లో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం 5 లక్షలు ఇస్తాం కట్టుకున్నోళ్ళు ఎక్కడ జాగుంటే అక్కడ ముగ్గువ ఇస్తాం కట్టిస్తాం బిల్లు ఇస్తాం 5 లక్షలు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదే కాదు జాగలేనులకు జాగిస్తాం అని చెప్పింది దానికన్నా ముందు మా లక్ష్మి పథకం కింద మా మహిళలందరూ ఉన్నారు మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు 2500 రూపాయలు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు మీ అకౌంట్లో డబ్బులు ఇస్తాం అని చెప్పడం జరిగింది అదే కాకుండా ఇలా గ్యాస్ జరిగింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీ అకౌంట్లో 230 సబ్సిడీ 170-180 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వచ్చేది అందుకే రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏ రకంగానే ఇస్తా ఉన్నామో ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది మీరు ఎక్కడికి కరీంనగర్ పోతే పెద్దపల్లి నుంచి 18 రూపాయలు ఇవాళ కెంతనాయల బస్సు ఎక్కితే 60 రూపాయలా అంటే 18 రూపాయలు బస్సుకి రావడానికి 80 సంవత్సరాలు పట్టింది ఇలా 80 సంవత్సరాలు పడితే కేవలం 8 సంవత్సరాల వల్ల 18 నుంచి 60 రూపాయలు బస్సుకి రాయిందంటే దయచేసి 72 రూపాయలు బస్సుకి రాయిందంటే దయచేసి మీరు ఆలోచించండి అందుకే మా మహిళ అక్కలకు చెల్లెళ్లకు మా అమ్మలకు చెప్పండి నా మాటకు చెప్పండి గ్రామాలకు వెళ్ళండి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వని చెప్పండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్పిస్తామని చెప్పారు కానీ మా మహిళలు గట్టిగా సపోర్ట్ కొట్టారు తీరిపోయి చూస్తారు ఎందుకు మహిళా తల్లులు అదే విధంగా ఏదైతే ఇవాళ తెలంగాణలో ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2014 వరకు 2 నెలలకు ఒక్కసారి కరెంటు బిల్ వచ్చేది అది కూడా 60 రూపాయలు 80 రూపాయలు వానకాలం చలికాలం అయితే ఎండాకాలంలో 10 వీటికి 100 రూపాయలు వచ్చేది ఇవాళ నెల కరెంటు బిల్లు అది కూడా 200, 300, 500, 1000, 1500 కరెంటు బిల్ వస్తా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 6 గ్యారంటీ పథకాల 200 యూనిట్లు కరెంటు కాల్చే పేదలందరికీ ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా చేయూత పథకం కింద పింఛన్ ఏదైతే ఉందో మరి వికలాంగులు కానీ వితంతులు కానీ కుల వృత్తులు కానీ వృద్ధులు కానీ అందరికీ 4000 రూపాయల పింఛన్ను రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయ్యబోతా ఉంది అదే కాకుండా రైతు భరోసా కింద 15000 కౌలు రైతులకు కూడా 15000 మరి ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12000 రూపాయలు రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యబోతా ఉంది అదే విధంగా ఇవాళ వడ్లు కొనుగోలు అవకతవక జరుగుతూ ఉంది మన ప్రాంతంలో వడ్ల కటింగ్ జరుగుతూ ఉంది ఇవాళ 10 కిలోలు 12 కిలోలు 15 కిలోలు కింటాల్ కట్ చేస్తా ఉన్నారు రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్ల కటింగ్ లేకుండా ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఆ వడ్లను కొనుగోలు చేసి ఇవాళ 500 రూపాయలు కింటాల్ వడ్లకు బోనస్ ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా యువ వికాసం కింద ఏదైతే 5 లక్షలు విద్యా భరోసా కార్డు కింద చదువుకునే విద్యార్థులకు డిపాజిట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకురాబోతా ఉన్నాం ఇలా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ ఆ ఆరోగ్యశ్రీ తుంగలకింది ప్రభుత్వం రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 లక్షలు ఆరోగ్యశ్రీనానికి ఆరోగ్యశ్రీ పెట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్యం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ 6 డిక్లరేషన్ల కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది దయచేసి కాసులపల్లి గుట్ట నుంచి ఇవాళ అక్కడక్కడ ఎక్కడ గుట్టుంటే అక్కడ మట్టి ఎత్తుకొచ్చి
खाने वस्तु बंधन पे रोड पड़ती रात्रि अजीजा बोमकल दूमि कब्जा बंधम जिले बंधम बंधन पे दूमि कब्जा उला रंगना पुवल मोतमी दूर मोदे मुगर अन्ना आ भूमि वजह इंका ईदार रोजल इंको पेद कुंभकोण उ कुंभकोणा ने मैं वेद कांग्रेस नायक अंदर कल नायक अंदर कल मुझे अंत डेवर्टी ईद रोज तरवा टाइम तस्कोनी पेद कुंभकोण अभी नलब कुंभकोण मन महानुभा कुंभकोण राष्ट्र में इंत दुंग इवे आ कुंभकोण बैठ पड़ता मरी वाला Yeah.